మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలతో వెళ్ళడం, ప్రజలకు సంబంధించి ఓటును అర్థించడం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని గత కొద్ది రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా విజయవంతంగా దాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఈరోజు ఇక్కడికి వచ్చి మా మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఏమి పనులు చేశాము అనేటువంటివి చెప్పుకుంటున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, దాని ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీకి సంబంధించి హేమహేమలందరూ మోహరించి మీరు ఏమి చేశారు ఈ ప్రాంతానికి అనేటువంటిది ఏదో చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు, మేము చెప్తున్నాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అమలు చేశామో, ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి మేలు జరిగేటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదిగో ఇది మేము చేశామని చెప్పి జనాల్లోకి వెళ్లి చెప్పుకునేటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించారు. ఈరోజు బీజేపీ మీరు ఏం చేశారనేటువంటిది చెప్పుకోలేక, ఈ ప్రాంతానికి సంబంధించి మీ వల్ల జరిగినటువంటి లబ్ధి ఏదన్నా ఉంటే వాటిని వివరించలేక, మా మీద ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి, మమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి, ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే నిన్న కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడారు, బహుశా వాళ్ళకి తెలిసి ఉండదు ఈ ప్రాంతానికి సంబంధించి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కానీ ఇక్కడ తిరిగేటువంటి వాళ్ళు కానీ అభివృద్ధిగా పోటీ చేసేటువంటి వాళ్ళు కానీ ఈ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు స్థానికేతం, వాళ్ళు రెండు విషయాలు చెప్పారు, తెలిసి చెప్పారో తెలియక చెప్పారో, తెలిసి కూడా తెలియనట్టుగా చెప్పారో తెలియదు కానీ, ఒకటి ఈ జిల్లాలో క్రాప్ ఆర్డర్ ప్రకటించేశారు వ్యవసాయ శాఖ మంత్రి ఉండేటువంటి జిల్లాలో. అసలు మాట్లాడేటప్పుడు ఈ జిల్లాకి సగటున ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు, అసలు మామూలుగా మనం ఏమంటాము, మనకి లేట్ ఖరీఫ్ అర్లీ రవి, కాబట్టి ఈ సీజన్ మనము ఖరీఫ్ సీజన్ అని పిలవ ఎడగారు అని పిలుస్తాం. నెల్లూరు జిల్లాలో ఎడగారులో ఈ ప్రాంతానికి సంబంధించి ఎంత సాగు చేస్తారనేటువంటిది బీజేపీ నాయకులు చెప్తే ఈ సంవత్సరం ఎంత సాగు చేస్తున్నారు అనేటువంటి వివరాలు తెలుస్తాయి. సాధారణంగా 40 నుంచి 45 వేల ఎకరాలు సాగు చేస్తాం. ఈ సంవత్సరం కూడా 40 నుంచి 45 వేల ఎకరాలు సాగు జరుగుతుంది. కాకపోతే 2 లక్షల 40 వేల ఎకరాలు సాగు అవుతున్నారు, 40 వేలు అంటే 2 లక్షల 40 వేల ఎకరాలు సాగు అని కాదు, అంతవరకు ఏ ప్రాంతంలో పంట వేసుకున్నా ఇవ్వడానికి వెసలుబాటు ఉంది అనేటువంటిది ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం. అంతే తప్ప 2 లక్షల 40 వేల ఎకరాలు వెయ్యాలని కానీ మీరు వెయ్యడం కానీ బలవంతం చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో కన్నా ఈరోజు మిన్నగా ఈరోజు 45 వేల ఎకరాలు దాదాపుగా వరి పంట ఏదైతే ఉందో 40 వేల ఎకరాలు ఇస్తే 5 వేల ఎకరాలు అదనంగా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గత ఆవరేజ్ ఇస్తే 6 వేల ఎకరాలు ప్రత్తి వేసేటువంటి పరిస్థితిలో ఇప్పటికే 15 వేల 800 ఎకరాలు పత్తి వేయడం జరిగింది. అదేవిధంగా విస్తృతంగా చిరుధాన్యాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా రైతులకు సంబంధించి రాష్ట్రంలోనే క్రాప్ హాలిడే లేకపోతే కొంతమంది ఏదో సృష్టించి క్రాప్ హాలిడే అని చెప్తే దాన్ని పడుకుని చేస్తుంది. నెల్లూరు జిల్లాలో కూడా క్రాప్ హాలిడే ఉంది. కాబట్టి ఇవన్నీ మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు రైతులు సంతోషంగా ఉండరు, ఎందువల్ల క్రాప్ హాలిడే ప్రకటిస్తారు, ఒక కరువు మండలం అనేది జిల్లాకు సంబంధించే 46 మండలాలు ఉంటే దాదాపుగా 30 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉండేది గత హయాంలో గత ప్రభుత్వాల్లో. ఈరోజు ఒక్క మండలం ఈ రాష్ట్రంలో ప్రకటించినా ఈ జిల్లాలో కూడా కరువు మండలం ప్రకటించినటువంటి సందర్భం లేదు. ఈ జిల్లాలో కరువు మండలమే ప్రకటించకపోతే రైతులు సంతోషంగా ఉంటే ఒక పక్క సోమశిల కదలేదు జలాశయాలు కడకలాడుతూ ఉంటే పట్టుకోలేక ఈరోజు రైతులకు సంబంధించి ఏదో ఒకటి మాట్లాడాలి, కాబట్టి క్రాప్ ఆర్డర్ ప్రకటించారని మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము బీజేపీ నాయకులకు చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా చేసి ఉంటే చెప్పండి, ఇదిగో మేము ఈ మంచి పనులు చేసామని. మీరు చేసింది చెప్పుకోలేక అసలు ఏం చేస్తే చెప్పుకోగలరు మీరు ఇక్కడ? ఇంతవరకు తెలియదు కదా, కనీసం ఇప్పుడు తిరిగేటువంటి వాళ్ళకి ఓడలో ఒక దారులు తెలుసా, ఏ ఊరు పేరు చెప్తే అసలు ఆ ఊరికి సంబంధించినటువంటి ఏదైనా విషయం తెలుసా, వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని విమర్శించడం అనేటువంటిది మాకు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎంత అసహ్యమైన పనులు గలీజు పనులు చేస్తున్నారు, ఇప్పుడు లేనటువంటి పనులు నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో మీకు సంబంధాలు అనుబంధం ఉంటే ఇదిగో ఈ ప్రాంతానికి సంబంధించి మేము విశేషమైనటువంటి సేవ చేశామని చెప్పండి తప్పలేదు, లేదు ఇదిగో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పండి తప్పలేదు. ఎవడెవడో వస్తాడు, వచ్చే 4 రోజులు మమ్మల్ని తిట్టడం పోవడం తప్ప, మమ్మల్ని విమర్శించడం తప్ప, మా నాయకుల్ని ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప, తమరు చేసి
ఇంకా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం తప్ప ఈ రోజు వరకు మీరు చేసింది శూన్యం. ఈ ప్రాంత ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు. ఒకటికి రెండు సార్లు బీజేపీకి ఈ ప్రాంత ప్రజలు దాదాపుగా గెలుపుకు దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఇచ్చినా మీరు ఓట్లు పోటీ చేయడం ఓట్లు తోడుకోవడం వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు కూడా ఈ ప్రాంత ప్రజలను బట్టి ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు కాదు కదా. కాబట్టి దయచేసి మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు మీరు ఏదో మమ్మల్ని విమర్శించాలనేటువంటి లక్ష్యంతో మీరు కల్పించుకుని విమర్శించడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీకు అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు, మనం డిపాజిట్లు కోల్పోతాం. కాబట్టి మీరు డిపాజిట్లు కోల్పోతున్నాం అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఆ ఆవేదనలో మా మీద ఆవేశపెడితే అట్లా ప్రజలు మీకు ఓట్లు వేయడం లేదు. మీరు తిరిగితే మీ దగ్గరికి మనసు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీ దగ్గర బయట నుంచి వచ్చి తిప్పుకున్నటువంటి వాడు తప్ప స్థానికంగా ఒకటి కూడా బయటకు రాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఈ సమస్యలను సృష్టించి మమ్మల్ని విమర్శిస్తున్నారు? కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో దాదాపుగా గెలుపు ఖాయమైంది, భారీ మెజారిటీ దిశగా ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా గెలుపు కాదు మెజారిటీ అనేటువంటిది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు మంచి మెజారిటీ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి మీకు సొరంగ భంగం తప్పదు అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి మాటలు మాట్లాడడం సరైనటువంటిది కాదు అని చెప్పి ఈరోజు మీరు ఏదన్నా ఉంటే చేసింది ఏదన్నా ఉంటే చెప్పుకోండి తప్ప కేవలం మమ్మల్ని విమర్శించడానికి పరిమితం కాబాకండి అని చెప్పి మేము హితవు చెబుతున్నాము.